విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సినిమానోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అత్యంత కీలకమైన సినిమాను ఘట్టానికి అవసరమయ్యే చింత చెట్టును నెల్లిమల్ల మండలం జరజాపుపేట వద్ద గుర్తించారు. ఈ చెట్టుకు ఆలయ అధికారులు, పూజారులు, స్థానిక పెద్దలు ఆదివారం బొట్టుపెట్టి పూజలు నిర్వహించారు. తుమ్మి అప్పారావు కుటుంబానికి చెందిన కళ్లల్లో ఈ చెట్టును గుర్తించగా ఆ కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అమ్మవారు తమను, తమ గ్రామాన్ని కరుణించారని ఆ కుటుంబ సభ్యులు ఆనందపడ్డారు. జరజాపుపేటలో సిరిమాను చెట్టు ఉందని అమ్మవారు ఆలయ పూజారి కలలోకి వచ్చి చెప్పడంతో చెట్టును గుర్తించామని పైడితల్లి అమ్మవారి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుధారాణి తెలిపారు. ఈ నెల 15వ తేదీన ఈ చెట్టుకు పూజలు చేసి సిరిమానుగా రూపొందించేందుకు విజయనగరం తరలిస్తామని ఆమె ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసుల నాయుడు, నెల్లిమల్ల మున్సిపల్ ఉపాధ్యక్షులు సముద్రపు రామారావు, ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకట్రావు, ఆలయ కమిటీ సభ్యులు, పలువురు నాయకులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అదే